చల్లని సాయంత్రం పటాయిలు బీచ్డ్న రెస్టారెంట్లో కూర్చున్న ఓ వ్యక్తి బాబ్ మార్లే సాంగ్స్ పాడుతున్నాడు రెండు పాటల తర్వాత నో ఉమెన్ నో క్రాయ్ ఆ సాంగ్ మొదలుపెట్టాడు ఆ సాంగ్ వింటూనే మగాళ్ళందరూ అరుపులు విజిల్స్ ఆడాళ్ళందరూ మొహాలు చిన్నపుచ్చుకొని కూర్చున్నారు మగాళ్ళు మాత్రం రెచ్చిపోయి నో విమెన్ నో క్రై వచ్చినప్పుడల్లా సింగర్తో గొంతు కలిపి వాడి కంటే ఎక్కువగా అరుస్తూ పాడేయటం మిగతా ఏ లిరిక్స్ పాడరు ఆ ఒక్క లైన్ మాత్రం కుమ్మేస్తారు న్యూజిలాండ్లోనూ ఇలాగే జరిగింది గోవాలోనూ ఇలాగే జరిగింది ప్రపంచంలో ఎక్కడ ఎవడు పాడినా మగాళ్ళంతా ఇలాగే గోలు చేస్తున్నారు అయితే ఒకసారి ఈ సాంగ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం ఈ లిరిక్స్ రాసింది బాబ్మర్లే కాదు విన్సెంట్ ఫోర్డ్ అతను రాసిన లిరిక్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాబ్ మార్లే పాడేటాడు బికాస్ బాబ్ విప్రో విప్లవకాడు తన పాటలతో అందరినీ చైతన్యపరిచేవాడు ఇది నో ఉమెన్ నో క్రాయ్ కాదు నో ఉమెన్ నా క్రై అంటే ఆడవాళ్ళు మీరు ఏడవద్దు అని అర్థం మనం ఏమనుకుంటాం లేకపోతే ఏ ఎడుపులు ఉండవని కానీ కాదు విన్సెంట్ ఏం అంటే ట్రెంచ్ టౌన్లో ఒక బిడ్డని పోలీసులు అరెస్ట్ చేసి కొడుతుంటే ఆ కన్న తల్లి ఏడుపు నాకు వినిపిస్తోంది అని రాశాడు ఒకసారి లిరిక్స్ చదవండి ఐ రిమెంబర్ వెన్ వీ యూజ్ టు సిట్ ఇన్ ద గవర్నమెంట్ యార్డ్ ఇన్ టౌన్ అక్కడ గుడ్ పీపుల్ని కలిసేవాళ్ళం గుడ్ ఫ్రెండ్స్ని కలిసేవాళ్ళం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం రాత్రుళ్ళు అక్కడ దీపాలు వెలిగించేవాళ్ళం కార్న్ మీల్తో వండుకునే వండుకునేవాళ్ళం అలాంటి అందమైన రోజులను మిస్ అవుతున్నాం కానీ గవర్నమెంట్ పాలిటిక్స్ వల్లంతా నాశనం అయిపోయింది ఎవ్రీథింగ్ గోన్ ఎవ్రీథింగ్ రాయిట్ ఎవరింగ్ ఆల్ రైట్ మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి ఆడవాళ్ళు మీరు ఆడొద్దు ఇది మార్లే భావన మనం ఎలా అర్థం చేసుకున్నాం ఈ ఆడ దెయ్యాలి లేకపోతే సగం దరిద్రాలు తగ్గిపోతాయి ఒక జమ్మాయికాలో తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అందరూ తప్పుగా అర్థం చేసుకున్న పాటది నో ఉమెన్ నో క్రై తప్ప మిగతా లిరిక్ ఏంటో గత యాభై ఏళ్ళుగా ఎవడూ పట్టించుకోలేదు కనీసం మిగతా లిరిక్ని కన్నెత్తి కూడా చూడలేదు ఎవరు పైగా ఆ లైన్స్ పాడుతూ ఆడవాళ్ళ మీద కసంత చూపిస్తారు మా ఆ పాటని అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్న వెధవల్లో నేను కూడా ఉన్నాను ఇందులో మీరు కూడా ఉంటే దయచేసి ఆ పాట ఎప్పుడు విన్నా గోల్ చేయొద్దు ఇది ఆడవాళ్ళ కన్నీళ్ళు తుడిచే పాటది నో ఉమెన్ నా క్రాయ్